రాయ్పూర్ అనే ఒక ఊరిలో కైలాష్ ఇంకా జ్యోతి అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవారు. ఇద్దరూ కూడా అన్ని విషయాల్లో తగ్గింపుతో ఉంటూ ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు. కైలాష్ తనకి ఉన్న చిన్న స్థలంలో పొలం పనిచేస్తూ ఉండేవాడు. అలానే జ్యోతి ఏమో ఇంట్లో కోళ్లు పెంచుతూ వాటి గుడ్ల వ్యాపారంని ఇంటి దగ్గర నుంచే చేస్తూ ఉండేది. జ్యోతి, నేను పొలం పనికి వెళ్ళి వస్తాను, ఆ గుడ్లు కూడా కట్టి ఇస్తే వెళ్లేదారిలో మాస్టర్ గారికి ఇచ్చేసి వెళ్ళిపోతాను మరి. నిజమే కానియండి, గుడ్లు ఈరోజు తక్కువ ఉన్నాయి. అక్కడ స్కూల్లో పిల్లలందరికీ సరిపోవు అనిపిస్తుంది. ఒకరికి లేకపోయినా పాపం బాధపడతారు కదండి. నువ్వేం దిగులు పడకు జ్యోతి, మిగిలినవి నేను రాముబాబాయ్ దుకాణంలో కొని తీసుకుని వెళ్తానులే. ఇలా కైలాష్ ఇంకా జ్యోతి కలిసి ప్రతి వారం వాళ్ళకి వచ్చిన రాబడిలో నుంచి ఉచితంగా అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్న పేద పిల్లలకు కోడిగుడ్లు ఇచ్చేవారు తినడానికి. వాళ్ళకున్నదానికంటే కూడా ఎక్కువ ఇచ్చే మంచి మనుషులు అన్నమాట. అలా కైలాష్ ఆ రోజు జ్యోతి ఇచ్చిన కోడిగుడ్లకు రాముబాబాయ్ దగ్గర ఇంకొన్ని తీసుకుని వచ్చి కలిపి తీసుకుని స్కూల్కి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తాడు. అలానే ఆ తరువాత పొలం పనికి వెళ్ళిపోతాడు. కానీ అది బీడుభూమి అవ్వడంతో అక్కడ పంటలు సరిగ్గా పండేవి కాదు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా చాలా కష్టపడుతూ ఉండేవాడు కైలాష్. ఇంతలో అక్కడ పొలం గట్టు మీద ఒక దిట్టంగా ఉన్న ముసలవాడు కనిపిస్తాడు కైలాష్కి. ఈ కాలంలో మంచిదనం అనేదే లేదు సమాజంలో. ఎక్కడ చూసినా స్వార్థం, మోసం, కుట్రనే ఉన్నాయి. అలా అతను అనుకోవడం చూసి కైలాష్ అతని దగ్గరికి వెళ్ళి, ఏమైంది తాత, ఎందుకని అనవసరంగా ఈ కాలం మనుషులను అలా అపార్థం చేసుకుంటున్నావు పనిగట్టుకొని? నాతో చెప్పుకో నీ సమస్య. నువ్వు కూడా ఈ కాలం వాడివే కదా, నీతో చెప్పుకుని ఏం లాభంలే. కాని చూడడానికి ఏదో మంచివాడిలా ఉన్నావు, అందుకే చెప్తున్నా అని అంటూ చాలా విసుగ్గా అతని కష్టాన్ని కైలాష్కి చెప్పుకుంటాడు ఆ ముసలాయన. అతను ఎవరూ లేని ఒక అనాథ అని, చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఒక పని మీద అక్కడికి వచ్చాడు అని. కాని ఒక్కరు కూడా అతనికి భోజన సాయం కానీ, ఇంట్లో ఉండమని అడిగి ఒక రోజు స్థావరం ఇవ్వడం కానీ ఏది చేయడం లేదు అని. ఇదేమా కాలంలో అయితే అతిథి సత్కారాలు చేసి వచ్చిన వాళ్ళకి రాజభోగాలు చేసేవాళ్ళం. మీరు ఉన్నారు, కనీసం పలకరించడం కూడా దండగా అనుకుంటున్నారు. ఆ మాటలు విని కైలాష్ చిన్నగా నవ్వుతూ చాలా ప్రశాంతంగా బదిలిస్తాడు. అందరూ అలానే ఉండరు తాత, నువ్వు మా ఇంటికి రా. నువ్వు అనుకున్న అతిథి సత్కారాలు, రాజభోగాలు అన్ని కూడా మేము చూసుకుంటాం నీకు. నువ్వు తిరుగు ప్రయాణం అయ్యేంత వరకు కూడా. ఆ మాట విని ఆ ముసలాయన కైలాష్ ని ఇంకోసారి బాగా ఆలోచించుకోమని చెప్తాడు. ఎందుకంటే అతను ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెట్టిన తరువాత మళ్ళీ నచ్చినప్పుడు మాత్రమే బయటికి వెళ్తాడు అని, అప్పటి వరకు అతనికి ఏది కావాలి అంటే అది ఇవ్వాలి అని చెప్తాడు. అన్నింటికీ సరే అంటూ కైలాష్ అతన్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలానే విషయమంతా భార్య జ్యోతికి కూడా చెప్తాడు. నాకు ప్రతిరోజు కోడి పులావ్, ఇంకా 50 గుడ్లు ఆహారంగా కావాలి, గుర్తుంచుకోండి, లేదా మర్యాదగా ఉండదు. మాట ఇచ్చి మరీ తీసుకొచ్చారు. సరే అంటూ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇంట్లో ఉన్న కోళ్లు రోజుకి ఒకటి చెప్పున కోసి కూర చేసేవారు. అలానే వాటి గుడ్లను కూడా ప్రతిరోజు ఆ ముసలాయనికి పెట్టేవారు. శుభ్రంగా తిని ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉండేవాడు ఆ ముసలాయన. అలా ఒక రోజున ఆ స్కూల్ మాస్టర్ కైలాష్ ఇంటికి వస్తాడు. స్కూల్కి క్రమం తప్పకుండా ప్రతి వారం గుడ్లు పంపేవారు కదా కైలాష్, అకస్మాత్తుగా ఆపేశారు. అప్పుడు జరిగిన విషయమంతా చెప్తాడు కైలాష్. అప్పుడు మాస్టర్ కూడా,
అతిథిని గౌరవించడం మన బాధ్యత. ముందు మీరు ఆ అతిథికి చేయాల్సిన మర్యాదలు చేసుకోండి అని మంచిగా మాట్లాడుతూ ఆ మాస్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులకు వాళ్ళ దగ్గర ఉన్న కోళ్ళు మొత్తం అయిపోయి రెండే రెండు మిగులుతాయి. ఇప్పుడు ఏం చేద్దామండి, మన దగ్గర ఉన్న కోళ్ళన్నీ అయిపోయాయి, అందుకే గుడ్లు కూడా లేవు. ఇప్పుడు కూరకి కోడి, అలానే గుడ్లు రెండూ కూడా లేవు. నువ్వేం దిగులు పడుకు జ్యోతి, ప్రస్తుతానికి ఆ కోడి కూర వండు, నేను రాము బాబాయ్ దగ్గరికి వెళ్ళి గుడ్లు అప్పుకి తెస్తాను అని అంటూ వెళ్ళి రాము బాబాయ్ దగ్గర అప్పు చేసి గుడ్లు తీసుకుని వస్తాడు కైలాష్. జ్యోతి మళ్ళీ ఆ రోజు కూడా మంచి భోజనంని పెడుతుంది ఆ ముసలాయనకి. ఆ భోజనం తిన్న తరువాత ఆ ముసలాయన ఒక బాబాజీలా మారిపోతాడు. మీ మంచితనుణ్ణి ఇప్పటి వరకు కూడా పరీక్షించాను నేను, ఏ ఒక్కరోజు కూడా మీరు నన్ను విసుక్కోలేదు, మనస్ఫూర్తిగా నన్ను గౌరవించారు. మీలాంటి వాళ్ళకి నేను మెండుగా సాయం చేస్తూ బహుమానాలు ఇస్తాను. మీ కోళ్ళు గుడ్లు ఏమీ అవ్వలేదు, అన్నీ కూడా మీ బేడుభూమి పొలంలో నాటాను. అక్కడ కొన్ని చెట్లకు కోళ్ళు మొలిస్తే కొన్ని వాటికి గుడ్లు మొలుస్తాయి, వాటిని స్కూలు పిల్లలకు సమృద్ధిగా ఇచ్చి మీ వ్యాపారాన్ని కూడా చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ ముసలాయన. అంతటితో ఆ వ్యాపారం చేసుకుంటూ చాలా పెద్ద ధనవంతులు అయిపోతారు భార్యాభర్తలు. అలానే మంచి మనసుతో ప్రతిరోజు పిల్లలకు ఆహారం పెడుతూ సంతోషంగా జీవిస్తారు. జోరున కురుస్తున్న వర్షంలో వణుకుతూ కూర్చున్న ఈ అబ్బాయి పేరు హేము. అలా అతను తనలో తాను ఇలా అనుకుంటాడు. అక్క ఎలా ఉందో ఏంటో ఆ అనాథాశ్రమంలో, త్వరగా నేను నా పని ముగించుకొని పోలీసులను కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఆ వార్డెన్ ఇంకేం చేస్తాడో ఏమో. హేము చాలా అల్లారి ముద్దుగా తన తల్లిదండ్రులతో కలిసి పెరిగిన అబ్బాయి. కానీ అకస్మాత్తుగా ఒక రోజున ఒక కార్ యాక్సిడెంట్లో తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అలా అతను అనాథ అయిపోతాడు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న హేము దగ్గరికి రావణ్ అనే ఒక వ్యక్తి వచ్చి తనని ఓదార్చి తినడానికి కొంచెం భోజనం పెడతాడు. ఇలా ఎంతకాలం ఇక్కడ ఒంటరిగా ఉంటావు బాబు, నీకు మూడు పూట్ల భోజనం, ఉండడానికి మంచి స్థలం చూపిస్తాను, నాతో పాటు రా, నీకు అక్కడ అంతా బాగుంటుంది అని చెప్తూ హేమూని తీసుకుని ఒక అనాథాశ్రమంకి వెళ్తాడు రావణ్. అది చూడడానికి అంత ఆహ్లాదకరంగా ఏమీ కనిపించదు హేమూకి. కానీ వేరే దారి లేక రావణ్తో పాటుగా లోపలికి వెళ్తాడు. అక్కడ ఉండే వార్డెన్ కూడా చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తాడు. ఏంటి రావణ్, చాలా రోజులకి ఇలా వచ్చావు, ఇంతకీ వీడెవడు? ఇక నుంచి ఇక్కడే ఉంటాడు, ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోండి బాస్, ఇంకో బకరా దొరికినట్టే మనకి. డొనేషన్ రావడానికి వీడి పేరు కూడా కలిపేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని అంటూ హేమూని అటువైపుకు విసిరేస్తాడు రావణ్. అలా ఇంకా అతను ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు అన్నట్టు అక్కడ ఉన్న గూండాలు అతన్ని ఈడ్చుకుంటూ గదిలోకి తీసుకుని వెళ్ళిపోతారు. రావణ్ ఇలా అమాయకమైన అనాథ పిల్లలను ఇక్కడ పనికి తీసుకుని వచ్చి మోసపు పని చేస్తూ ఉంటాడు కాలా దగ్గర. అలా లోపలికి వెళ్ళిన తరువాత అక్కడ చాలా మంది పిల్లలు రకరకాల పనులు చేస్తూ కనిపిస్తారు. అందులో కొంతమంది హేమూలాగా బాగానే ఉన్నా మరికొందరు వికలాంగులు కూడా ఉంటారు. వాళ్ళందరినీ అలా కష్టపడడం చూసి బోరున ఏడవడం మొదలు పెడతాడు హేము. అది చూసి వాణి అనే ఒక అమ్మాయి అతని దగ్గరికి వస్తుంది. వాణి కూడా ఒక కాలు ఒక చెయ్యి లేని వికలాంగురాలు. ఏడవకు తమ్ముడు,
నిన్ను చూస్తుంటే మాలాగానే మోసం చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అని అర్థమవుతుంది. కానీ మనకి ఈ కర్మ తప్పదు. రా, వచ్చి ఈ అన్నం తిను. కష్టమైనా సరే ఎందుకు మీరంతా ఇక్కడే ఉంటున్నారు అక్క? ఎందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం లేదు? అప్పుడు వాణి చెప్తుంది, అక్కడికి రావడమే కాని వెళ్లడం వాళ్ల చేతుల్లో లేదు అని. ఒకవేళ పారిపోవాలి అని ప్రయత్నిస్తే తనకి కాలు చెయ్యి తీసేసినట్టు అక్కడ చాలామంది పిల్లలకు ఏదో ఒక అవయవం తీసేస్తారు అని చెప్తుంది. అంతటితో హడలిపోయి కామైపోతాడు హేము. అలా మరుసటి రోజు ఉదయం లేచి ఎవరి పనులు వాళ్ళు మొదలుపెట్టి చేసుకుంటూ ఉంటారు. అలా హేము కూడా ఇల్లు దులిపే పనిలో ఉంటాడు. అలా తను చకచకా గోడలు ఎక్కి దిగిపోతూ ఉంటాడు. అది చూసి వాణి, అరే హేము, నువ్వు అంత ఎత్తు ఉన్న ఆ గోడ భలేగా ఎక్కి దిగేస్తున్నావు. అంత బాగా ఎలా చేయగలుగుతున్నావు? నేను మా స్కూల్లో స్పోర్ట్స్ లో ఫస్ట్ అక్క. అన్ని ఆటలు ఆడేవాణ్ణి. అన్నిట్లో నేనే ఫస్ట్ ఉండేవాణ్ణి. ఆ మాట విన్నాక వాణికి ఒక ఆలోచన వస్తుంది. అంతటితో బాగా ఆలోచించుకుని హేముని పిలిచి తన ఆలోచనని హేముకి చెప్తుంది. నిన్ను చూసి నాకు కొంచెం నమ్మకం కుదిరింది హేము. ఎలా అయినా మనం ఈ నరకం నుంచి బయటపడగలమని. దీనికి నువ్వే ముందడుగు వెయ్యాలి హేము. ధైర్యం తెచ్చుకుని అని అంటూ తన ఆలోచనని హేముకి చెప్తుంది వాణి. ఆ రాత్రికి అందరూ పడుకున్న తరువాత హేముని ఆశ్రమం గోడ దూకి బయటికి వెళ్లి పోలీసులకు అక్కడ జరిగే అన్యాయమంతా చెప్పి అక్కడికి పోలీసులను తీసుకుని వచ్చి వాళ్ళని విడిపించమని చెప్తుంది. అది విని కొంచెం భయపడతాడు హేము. ఇది నేను ఒక్కడనే చెయ్యలేనేమో అక్క, నాకు చాలా భయంగా ఉంది. పొరపాటున వార్డెన్కి దొరికితే నన్ను బతకనివ్వడు. నిజమే, కానీ ఇది నువ్వు చెయ్యగలవని నాకు పూర్తి నమ్మకం ఉంది హేము. అందుకే ఇంత ధైర్యంగా చెప్తున్నాను. ఇది నువ్వు చెయ్యగలవు అని చెప్పి హేముని వెళ్ళమంటుంది వాణి. అలా ఎవరికీ కనిపించకుండా మెల్లగా వెళ్తూ ఉన్న హేముని ఆ వార్డెన్ ఎలానో చూసేస్తాడు. నా చేతుల ఈరోజు నీ పని అయిపోయినట్టే హేము. ఎంత ధైర్యం ఉంటే పారిపోవడానికి చూస్తావు అని అంటూ హేము వైపు పరుగు తీస్తాడు కాలా. కాని హేము టక్ మని ఆ గోడ మీదకి దూకి అక్కడ నుంచి పరుగాపకుండా చాలా దూరం పరుగు తీసి ఈ చెట్టు కిందకి చేరుకుంటాడు. అలా వర్షం తగ్గిన తరువాత హేము నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి పోలీసులను ఆ అనాథాశ్రమంకి తీసుకుని వెళ్తాడు. అలా విషయం తెలుసుకున్నాక పిల్లలను జాగ్రత్తగా వేరే స్థలంకి తరలించి రావణ్ ఇంకా కాలాని అరెస్ట్ చేస్తారు పోలీసులు. నాకు తెలుసు ఈ పని నువ్వు తప్పకుండా చేస్తావని. ఇక మనకి ఏ భయం లేదు. అలా వాణి ఇంకా హేము మంచి అన్నదమ్ముల్లాగా జీవితాంతం హాయిగా జీవిస్తారు.